ఒక 20 ఏళ్ళని వెళ్ళిపోయినాం. సో ఇప్పుడు మేము చెప్పడేమంటే ఈ రాజకీయాలు ఇప్పుడైనా పక్కన పెట్టి మనం ఏ విధంగా అభివృద్ధిలో పోతే మనం మనకి ఏ విధంగా రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉంది, మీకు ఎటువంటి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. తెలుగుదేశం రూలింగ్ ఉన్నప్పుడు రాజధాని విషయంలో ఫుల్ రైట్స్ ఇచ్చారు. పోలవరం నిర్మించుకుంటాం అంటే మీరే నిర్మి ఆ రోజు కూడా మేము నిర్ణయం డబ్బు మీద పెట్టండి మేమే కడతాం అంటే మీరే కట్టుకోండి మేము డబ్బు ఇస్తామని చెప్పాం. వాళ్ళు 2017లో కొత్త వాల్యుయేషన్ రిపోర్ట్ ఇచ్చి దాన్ని శాంక్షన్ చేసినాం. ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఏ విషయంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు కూడా డెవలప్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఫండ్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు రాజకీయం చేసుకుని వీళ్ళు ఇది చేసుకుని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ ఈ రోజు అన్ని విధాలు అన్ని కింద కూలీ వర్గం నుంచి పైన అధిక పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరు నలిగిపోతున్నారు. ఏమి పెద్ద కాంట్రాక్ట్లు నుంచి ప్రసాద్ లైన్ లో ఉన్నారు. హలో ప్రసాద్ గారు. హలో, నమస్కారం. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి మేడం. ఇప్పుడు ఒక కేవలము ఈ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విషయాన్ని ఎంతో అందరూ స్వాగతిస్తున్నారు మేడం. ఎందుకంటే రాయలసీమకి ఇంతవరకు ఏ రకమైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు. ఇక్కడి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడు మొట్టమొదటిగా ధైర్యంగా ముందుకడుగేసి నడుపుతున్నాడు. ముఖ్యంగా మేడం ఈ రాజధానికి మేము మామూలుగా రెగ్యులర్ గా వస్తూ ఉంటాము, చూసినాం మేడం ఈ అమరావతిలో కూడా. ఒక రోడ్డు తీయాలంటే పెద్ద కెనాల్ కాలువ తీసినట్లు గుంత తీసి అక్కడికి మొత్తం బయట నుంచి మట్టి తీసుకొచ్చి ఫిల్ చేసి టోటల్ ఆ ఉన్నటువంటి అమరావతికంతా ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి అమౌంట్ దాంట్లో కాంట్రిబ్యూషన్ అయినట్లే. మేమందరూ కష్టపడి ఆ రాజధాని చేస్తే అది ప్రజా రాజధానిగా ఎప్పటికీ లేదు మేడం. కేవలం ఒక కమ్యూనిటీకి మాత్రమే అది రాజధానిగా మిగిలిపోతుందనే బాధ ఆవేదన అందరిలో నుండి ఆ రకమైనటువంటి విషయాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడంతోనే ఆయన తీసుకున్నారు. కానీ ఎవరిపైన కోపంతోనో ఇంకో ఏం కాదు మేడం. రైట్, విజయవాడ నుంచి బాబురావు. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి. హలో, చెప్పండి, వింటున్నాం. మేడం గారు, మద్రాసు రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఎంతో ప్రముఖులు ఆంధ్ర వారు కానివ్వండి తెలంగాణ వారు కానివ్వండి ముఖ్యమంత్రులుగా చేశారు. అయినా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ వెనుకబడిన ప్రాంతం అనేది ఆ పేరు తీసేయలేకపోయారు. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర కానివ్వండి రాయలసీమ కానివ్వండి అది తీసేసే దిశగా ఈ రాజకీయ నాయకులందరూ కూడా మరి చేయాలనేదే చాలా కోరిక అండి. రైట్ అండి, రైట్. శ్రీనివాస్ గారు, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, ఫిరోజ్ చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇప్పుడు రాజధాని గురించి ప్రజలందరూ ప్రజా రాజధాని అని పేరు పెట్టారు, కానీ అది ప్రజా రాజధాని కాదు. రహస్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ కలిసి ఇజ్రాయెల్ ఎలా ఏర్పాటు చేసుకున్నారు, అలాగే ఒక సామాజిక వర్గం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సీక్రెట్ గా అమరావతి అని ఒక ముసుగులో ప్రజలందరినీ మోసం చేసి అదొక రియల్ ఎస్టేట్ గా మార్చుకొని ఒక సామాజిక వర్గానికి ఫామ్ హౌస్ లాగా తయారు చేశారన్న అభిప్రాయం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు జాతి మొత్తానికి తెలిసిపోయింది. ఇక ఎప్పుడు మోసం చేయటం, ఎప్పుడు ముసుగులో పెడతాం అనేది తెలీదు. చాలా కాలం మోసం చేశారు, ప్రజలందరికీ విషయం అర్థమైపోయింది. ఇక ప్రజలు రండి 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 అని ఎంత పిలిచినా ఎవరు రారు, విషయం బయటకు వచ్చేసింది. అటువంటి రాజధానికి బయట వాళ్ళు ఎవరు రాకుండా రోడ్లేమి వేయకుండా సీక్రెట్ గా అక్కడోసాటే పెట్టుకొని అంత దానికంటే ముందు నూజువీడ్ అని తర్వాత దొనబండ అని తర్వాత వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ అని రకరకాలుగా ప్రజలందరినీ మోసం చేసి అక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసి సరిపోతే రాష్ట్రంగా ఆ అమరావతి ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండా రోడ్లు కూడా వేయకుండా కనెక్టివిటీ లేకుండా ఆ భూములన్నీ సేకరించి ఒక సామాజిక వర్గానికి అంటగట్టి ఇప్పుడు ప్రజా రాజధాని పేరు పెడితే ఈ రహస్యం ప్రజలందరూ తెలిసిపోయింది. అరిసి గీ పెట్టుకున్నా గింజుకున్నా ఏం చేసినా ఇక అది మాత్రం మళ్ళీ రాజధాని కాదు. రైట్, శ్రీనివాస్ గారు, కాలర్ ఇందాక క్వశ్చన్ వేశారు, కాలర్ చెప్పిన తర్వాత మళ్ళీ మనం విషయం మాట్లాడదాము. ఏంటి డెవలప్మెంట్ ఏమీ లేకుండానే ఏ విధంగా తరలిస్తున్నారు అని అంటున్నారు. మా కాలర్స్ మాటలు కూడా మనం విన్నాము. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా మేము ఒకటి కోరుకుంటా ఉన్నాము. ఏంటంటే ఇక్కడ
ప్రధానంగా మన ముందు న్యాయపరమైన అంశాలు ఉంటాయి రాజకీయపరమైనటువంటి అంశాలు ఉంటాయి ఇక్కడ న్యాయపరంగా మరి మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటో గాని ఈ లాక్ డౌన్ వల్ల కొన్ని కొన్ని కేసుల్లో మనబడి సామాన్యలం కనీసం ఫైలింగ్ కేస్ ఫైల్ చేసుకునే అవకాశం కూడా లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాత్రం కేసులు చాలా స్పీడ్గా తీసుకుంటున్నారు చకచక ఫైల్ చేస్తున్నారు చకచక తీర్పులు ఇచ్చేస్తా ఉన్నారు అయితే నేను ఇక్కడ న్యాయస్థానాన్ని తప్పు పట్టడం లేదు అయితే న్యాయ రాజకీయ అంశాల్లో ఈ న్యాయ అంశాలనేవి చొరబడవచ్చునా ఉదాహరణకి రోజా గారిని శాసన సభ నుంచి సస్పెండ్ చేసినప్పుడు ఆవిడ గారు సుప్రీం కోర్టుకి వెళ్లి మరి తనకి శాసన సభలో ప్రవేశించే రైటును తెచ్చుకుంటే ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ గారు ఏం చెప్పారంటే శాసనాల విషయంలో కోర్టుల జోక్యం తగదు అని చెప్పారు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సరే రాజకీయపరమైన నిర్ణయాలతోనే జరగాల 1969 లో తెలంగాణ ఉద్యమం ఉద్రత స్థాయిలో ఉన్న రోజుల్లో కూడా ఇందిరాగాంధీ గారు దానిని అణచివేయడం జరిగింది ఆ తర్వాత 1972 లో జయాంధ్ర ఉద్యమం దాన్ని కూడా రాజకీయ అంశంగానే దానిని కూడా అణచివేయడం జరిగింది ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు రైతులతో చేసుకున్నటువంటి ఒప్పందాల మాట ఏమిటి అంటున్నారే కానీ ఈ అంశంలో ఆ 29 గ్రామాలే కాదు ఆంధ్రప్రదేశ్ అంటే 5.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారనేటటువంటి ప్రాథమిక విషయాన్ని ఆయన మర్చిపోయారు ఆయన మర్చిపోవటం వల్లే కనీసం రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి 230 రోజులు పైగా జరుగుతున్నటువంటి ఆ ఉద్యమంలో ఆ 29 గ్రామాలకు చెందినటువంటి కొద్ది మంది ప్రజలు తప్ప కనీసం సమీప పట్టణాలైనటువంటి సమీప నగరాలైనటువంటి విజయవాడ గుంటూరు నుంచి కూడా వాళ్ళకి మద్దతు లేదు ఎందుకు లేదు అంటే రాజకీయపరమైనటువంటి అంశాలకే ప్రజలు కూడా ప్రాధాన్యం ఇస్తారు ఓకే అంటే మరి కొంతమంది దీక్షలు చేస్తారు కదా ఆ కొద్ది మంది దీక్షల్ని మీరు ఎందుకు అడ్డుకోవట్లేదు ఆ నాయకుడి ద్వారా న్యాయం జరుగుతుంది వాళ్ళకి న్యాయం జరుగుతుందని అనుకున్న తర్వాత వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నాయకుడికి కొంత స్వేచ్ఛని ఇస్తారు ఆ స్వేచ్ఛని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొత్తగా ఒక వాదం చేస్తా ఉన్నారు ఎన్నికల్లో చెప్పలేదు ఎన్నికల ప్రచారంలో మేము 3 రాజుల చేస్తామని చెప్పలేదు అని చెప్పనటువంటి చాలా పనులు కూడా ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటం అనేది ప్రజలెన్నుకున్నటువంటి నేత యొక్క బాధ్యత కనీస బాధ్యత అది అక్కడ అమరావతి రైతులకు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగటం కోసమే స్మార్ట్ సిటీగా దాన్ని డెవలప్ చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు వాళ్ళకి ప్లాట్లు కూడా వేయటం జరుగుతుంది కాకపోతే మనం విన్నాం ఈ మధ్య 15 లక్షల జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు 4 కోట్లకు వెళ్ళింది శ్రీనివాస్ గారు వినిపిస్తుందా శ్రీనివాస్ గారు